గత వారం కురిసిన భారీ వర్షాలకు ఒంగోలు శివారు కాలనీలు నీట మునిగిన ప్రాంతాలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. స్థానికులు ఇచ్చిన అనేక ఫిర్యాదులు పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, ఉగాది నాటికి అరులందరికీ ఇళ్ల స్థలాలు, కాలనీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కాలనీలో సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు. గత ప్రభుత్వం ఒంగోలు నగరంలో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుందని, కేశవరాజుకుంటను చూస్తే అభివృద్ధి ఏమాత్రం చేశారో అర్థమవుతోందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. కేశవరాజుకుంటను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రోజు మేమిచ్చిన పట్టాలు, రోడ్లు తప్పితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాలనీ ఎంతో అధ్వానంగా ఉందని ఆయన ఆరోపించారు. స్లమ్ ఏరియాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రోడ్ల మీద రోడ్లు వేయడం, పర్సంటేజీ తీసుకొని అభివృద్ధి చేయడం తప్పితే ఇలాంటి కాలనీల గురించి పట్టించుకోలేదన్నారు. ఈ పర్యటనలో కార్పొరేషన్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ ఇంట్లో ఎన్ని పేర్లు ఉన్నాయో, రక్క వాళ్ళ తల్లి అన్ని వాళ్ళే రాసుకుంటున్నారన్న. ఈ జనాలు ఎవరన్నా మా కాడికి వస్తే మేము వాలంటీర్లు అడిగితే ఇది కొంచెం ఒక రకం పర్వాలేదన్న. ఈ రోడ్ల శివర్ మాత్రం మరీ దారుణం. మూడు నెలల నుంచి వెళ్ళట్లా ఎల్లి కంప్లైంట్ ఇస్తే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటారు. మీరు ఇటు చీకటి అటు చీకటి ఆలయం ఎక్కడ ఉండాలి మేము? ఎవరన్నా మేము పట్టించుకునే లైట్ రేపు వేస్తారు. ఈరోజు కేశరాజుగుంట సంబంధించిన వార్డులో సంబంధించినటువంటి రోడ్లు ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. పరిస్థితి వర్షాలు వల్ల మరి రోడ్లన్నీ కూడా మునిగిపోవటం, మరి దోమలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ముందులో క్వారీ ట్రస్ట్ వేయించి తర్వాత రోడ్లు కూడా కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మేము డెవలప్ చేశామని మాట్లాడుతున్నారు. కాలనీ అనేది ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి చూడాలి. అప్పుడు ఆ రోజు మేము ఇచ్చినటువంటి పట్టాలు రోడ్లు తప్పితే ఒక్క రోడ్లు వేసిన దాఖలా లేవు ఈ కాలనీలకు సంబంధించి. మరి మేమన్నీ కూడా మిగతా రోడ్లు కూడా పూర్తి చేసి మాది కూడా కైసరాజు కాలనీ కూడా మంచి అన్ని రకాలుగా ప్రజలను ఆడుకుంటామని కూడా తెలియజేసుకుంటాం. అదే 1000 కోట్లు అనేది ఇప్పుడు అందరికీ చూస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో వర్షాలు పడలేదు కాబట్టి వాళ్ళు చేసిన కార్యక్రమాలు తెలియలే. ఇప్పుడు ఈరోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం కార్యక్రమం చేశారని ప్రజలకు ఇప్పుడు గమనిస్తే తెలిసిపోతుంది. ఆ రోజు రోడ్ల మీద రోడ్లు వేసారు తప్ప స్లమ్ ఏరియాస్ ఎక్కడ పట్టించుకునేది రాకలు లేవు. మరి ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తూ ఉన్నాయి. ఎక్కడ రోడ్లు వర్షం పడితే రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి. మరి ఆ రోజు డెవలప్ చేశారని ఏం డెవలప్ చేశారో ఒకసారి
అనేది పర్సంటేజ్ తీసుకుని డెవలప్ చేసే తప్ప వేరేది ఏం చేయలేదు. ఈరోజు ఖచ్చితంగా కూడా మేము స్లమ్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేస్తాం, పేదవాళ్ళకి అందరూ కూడా.